वेलकम टू पीएस वीजीआर न्यूज। సార్ ఇక్కడ మనిషి 86,60,000 మాఫీ అయింది సార్, ఈ 86,60,000 కానీ మాకు 65,00,000 వచ్చింది సార్. ఇప్పటివరకు 3 విడతలుగా అదేవిధంగా 0 వడ్డీ కూడా మాకు వచ్చింది సార్. 0 వడ్డీ 11,10,000 వచ్చింది సార్. నేరుగా వాళ్ళ ఖాతాలకి వెళ్ళి జమ అయింది. జగనన్న తోడు 147 మంది వీధి విక్రయదారులు తీసుకున్నాం సార్. పిఎం స్వానిధి లోన్స్ ఉన్నాయి సార్, ఇవి కూడా ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అని 10,000, 20,000, 50,000 అని ఇట్లా వీధి విక్రయదారులకి ఇవి కూడా 89 మందికి తీసుకున్నాం సార్. అలాగే తర్వాత ఇప్పుడు ఏపీ టిట్కో జగనన్న కాలనీలో కూడా మేము ఎస్ఎల్ఎఫ్ నుండి ఎస్హెచ్జి నుంచి కూడా లోన్స్ ఇస్తున్నాం సార్. బ్యాంక్ లింకేజ్ రుణాలు ఉన్నాయి, ఆ రుణాలు కూడా ఇప్పటి వరకు 1 ఇయర్కి మా ఎస్ఎస్జీస్కి అందరికీ వచ్చి 1,50,00,000 తీసుకున్నాం సార్. రీపేమెంట్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి సార్. ఇక్కడ ఏదో చూసి ప్రశ్న, ఏదో చిన్న ప్రశ్న వచ్చేస్తారు, ఇంపార్టెంట్ అన్నట్టు దాని గురించి పెట్టారు. మేము వచ్చిన దాని గురించి చెప్పాలి సార్ ఖచ్చితంగా. అంటే ఇప్పటి వరకు వచ్చిందా లేకపోతే కంప్లైంట్ చేశారు నంబర్లు అన్నా గుర్తు పెట్టుకుందాం. సమైకిలో మాకు రాందంటే ఏది లేదు సార్, అన్ని కంప్లైంట్ కదిలిందా? మీరు మాట్లాడ అడిగారు కదా ఆగిందని హెడ్ ఆఫీస్ కి పెట్టారు సార్. సార్ పెట్టారు, మా సీఎం భాస్కర్ సార్ పెట్టున్నారు. మా గ్రూప్ 25 గ్రూపులు ఉన్నాయి సార్, 18 గ్రూపులు గ్రూపుల్లో 18 ఎలిజిబుల్ అయ్యాయి. ఇప్పుడు ముందర పెట్టుకున్నా బాగా వస్తుంది అంటే నువ్వే ఆగింది అంటే అవును కానీ సరేనా? రాని చెప్తాం, వచ్చింది చెప్తాం.